శుభోదయం విఎస్బి న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. దగ్గు జలుబుతో బాధపడుతున్న సీఎం కేజ్రీవాల్ నేడు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోనున్నారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9,987 కేసులు నమోదు కాగా 331 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 266,000 పైగా చేరుకున్న కరోనా కేసులు. ఇప్పటి వరకు మొత్తం 7,500 మంది మృతి. నేడు కర్ణాటక నుండి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్న దేవేగౌడ. దేవేగౌడ అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్. నేటి నుండి మిజోరాంలో 2 వారాల పాటు పూర్తి లాక్డౌన్. ఈ నెల 22 వరకు లాక్డౌన్ విధించిన మిజోరాం ప్రభుత్వం. బారన్ రెస్టారెంట్లో మద్యం విక్రయాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. సంక్షేమ పథకాల అమలులో సరికొత్త ఊరవడికి ఏపీ ప్రభుత్వం నేడు శ్రీకారం. ప్రభుత్వ సేవలన్నీ గ్రామ వార్డ సచివాలయాల్లో నిర్దిష్ట కాల పరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని నేడు సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఏపీ చెక్పోస్ట్ యథావిధిగా కొనసాగింపు. నేడు సీఎం వైఎస్ జగన్తో సినీ పెద్దలు భేటీ. హాజరు కానున్న చిరంజీవి, నాగార్జున, సి కళ్యాణ్, రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ. హైదరాబాద్లో మళ్లీ కనిపించిన చిరుత. భయాందోళనలో ప్రజలు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. మంగళ బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి.